మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు మీ మదన్ కుమార్ మీ ముందుకు ఒక టాపిక్ ఏంటి అంటే మన పాలల్లో ఎస్ఎన్ఎఫ్ అంటే సాలిడ్ నాన్ ఫ్యాట్ అనేది ఒక్కొక్కసారి చాలా దారుణంగా పడిపోతుంది. పాల సెంటర్కి మేము తీసుకెళ్ళినప్పుడు ఎస్ఎన్ఎఫ్ తక్కువ ఉందని చెప్పి మాకు డబ్బులు తక్కువగా ఇస్తున్నారు. మరీ తక్కువగా ఉంటే అసలు పాలే తీసుకోవడం లేదు. అసలు కారణాలు ఏంటి, ఏం చేసినట్టయితే ఎస్ఎన్ఎఫ్ బాగుంటుంది అనేది మన పాడమిత్రులు ఒక్కొక్కసారి కొందరు అడిగే ప్రశ్న. దానికన్నా ముందు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అసలు ఎస్ఎన్ఎఫ్ అంటే ఏంటి? ఎస్ఎన్ఎఫ్ అంటే సాలిడ్ నాన్ ఫ్యాట్ అంటే ఒక పాలల్లో నీరు తర్వాత కొవ్వు పదార్థము ఫ్యాట్ తీసేసిన తర్వాత ఉన్న వాటి అంతా కూడా ఎస్ఎన్ఎఫ్ అంటారు. ఒక పాలను మనం చూసినట్టయితే ఎస్ఎన్ఎఫ్ ఒక 9% ఉంది అండ్ ఫ్యాట్ 3% ఉంది అనుకుంటే ఈ 9+3 12% పోను, మిగతా 88% నీరే ఉంటుంది. ఆ నీరు మరియు 3% ఫ్యాట్ 4% గేదెలలో అయితే 6% ఫ్యాట్ పోను, మిగతా దాన్ని మనము ఎస్ఎన్ఎఫ్ లేదా సాలిడ్ నాన్ ఫ్యాట్ అంటారు. మరి అసలు ఎస్ఎన్ఎఫ్లో ఏముంటుందని మనం చూసినట్టయితే 3% వరకు 3% వరకు ప్రోటీన్స్ ఉంటాయి అంటే మాంసకృత్తులు ఉంటాయి. అండ్ 4-5% మనకు లాక్టోస్ అంటే షుగర్ తీపి పదార్థం షుగర్కు సంబంధించింది ఉంటుంది. అండ్ 0-1% మినరల్స్ ఉంటాయి. సో అంటే ఏంటి, ప్రోటీన్స్ షుగర్స్ మినరల్స్ ఈ మూడిటి యొక్క కాంపోజిషన్ని మనం ఎస్ఎన్ఎఫ్గా చెప్తాం. కాబట్టి ఈ మూడిట్లో ఏది లోపం ఉన్నా కూడా ఎస్ఎన్ఎఫ్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఎస్ఎన్ఎఫ్ తగ్గడానికి గల కారణాలు ఏంటి, అసలు ఎందుకు తగ్గుతాయి అంటే, ఎప్పుడైతే మీరు బ్యాలెన్స్డ్ ఫీడింగ్ ఇవ్వరో అంటే పచ్చిగడ్డి ఎండుగడ్డి దానా సరైన అవసరం ఉన్నంత మేర ఇవ్వరో అప్పుడు మీకు ఎస్ఎన్ఎఫ్ పడిపోయే అవకాశం ఉంటుంది. మనం అనుకున్నాం కదా ఎన్ఎస్ఎఫ్లు ఎస్ఎన్ఎఫ్లు ఏముంటాయని, మాంసకృతులు ఉంటాయి, చక్కెర షుగర్లు లేదా చక్కెర పదార్థాలు ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. అంటే ఈ మూడు సమానంగా మనము మేత ద్వారా దొరికినప్పుడు మాత్రమే మనకు ఎస్ఎన్ఎఫ్ మెయింటైన్ అవుతుంది. మరి బ్యాలెన్స్డ్ ఫీడింగ్ అంటే మనం ట్రెడిషనల్గా ఏమనుకున్నాము, మనము 30 కేజీల పచ్చిగడ్డి ఉదయం 15 కేజీలు సాయంత్రం 15 కేజీలు అండ్ ఎండుగడ్డి 8-10 కిలోలు ఒక రోజు కంటే 4-5 కిలోలు ఉదయం 4-5 కిలోలు సాయంత్రం అండ్ దానా ప్రతి 3 లీటర్లకు 1 కేజీ ఆవులల్లో 2 లీటర్లకు 1 కేజీ గేదెలలో ఇచ్చినట్టయితే మనకి అది ఒక బ్యాలెన్స్డ్ ఫీడింగ్గా సరైన నిష్పత్తులు ఇచ్చే మేతగా మనం చెప్పవచ్చు. 5 లీటర్ల వరకు ఏ మినరల్ మిక్చర్ అవసరం లేదు, కానీ 5-10 లీటర్ల వరకు మనం రోజుకి 30 గ్రాములు ఉదయం సాయంత్రం 30 గ్రాములు ఆ పైన ఇచ్చే వాటికి 40 గ్రాములు ఉదయం సాయంత్రం 40 గ్రాములు మినరల్స్ ఇవ్వాలి. ఎందుకంటే మనకు ఎస్ఎన్ఎఫ్లో 1% మినరల్స్ ఉంటాయి కాబట్టి అవి మేత ద్వారా సరిపోయేంత అందనప్పుడు మనం బయట నుంచి ఇవ్వాలి. ఇవ్వనట్టయితే మనకు ఎస్ఎన్ఎఫ్ తగ్గే అవకాశం ఉంటుంది. సో ఈ సక్రమమైన ఫీడింగ్ ఇచ్చినట్టయితే మనకి ఎస్ఎన్ఎఫ్ మెయింటైన్ చేసే అవకాశం ఉంటుంది. 8.5-9% వరకు, ఈవెన్ 10% వరకు కూడా ఎస్ఎన్ఎఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది పాడిమిత్రులు పచ్చిగడ్డి అధికంగా ఉందని పచ్చిగడ్డి అధికంగా ఇచ్చి ఎండుగడ్డి తగ్గిస్తారు. దానివల్ల మీకు డ్రై మ్యాటర్ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ కాక కూడా మీకు ఎస్ఎన్ఎఫ్ తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమంది దానాలు నూనె గింజల చెక్క అసలు వాడనే వాడరు, దానివల్ల కూడా ప్రోటీన్స్ తగ్గి మీకు ఎస్ఎన్ఎఫ్ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రోటీన్స్ ఎట్టి పరిస్థితులలో ఆయిల్ కేక్స్ లేకుండా దానా ఇచ్చే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. అండ్ అధిక పాలిచ్చే పాడి పశువులు మినరల్ మిక్చర్ లేకుండా మీరు ఫీడింగ్ ఇవ్వకూడదు. ఇచ్చినట్టయితే కూడా మీకు ఎస్ఎన్ఎఫ్ తగ్గే అవకాశం ఉంటుంది. అంటే ఎస్ఎన్ఎఫ్ తగ్గింది అంటే మీరు మూడింటిపై ఫోకస్ చేయాలి. ఏంటి, ఎండుగడ్డి చాలా జాగ్రత్తగా ఉందా లేదా చెక్ చేసుకోవాలి, ప్రోటీన్స్ ఇస్తున్నామా లేదా చెక్ చేసుకోవాలి, అధిక పాలిచ్చే పాడి పశువులు మినరల్ మిక్చర్ కూడా ఇస్తున్నామా లేదా కూడా చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇలా చేసినట్టయితే మీ పాడి పశువుల్లో ఎస్ఎన్ఎఫ్ తగ్గే అవకాశం ఉండదు. ఇదండి మన టాపిక్. మరొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తానని తెలియజేస్తూ మీ మదన్ కుమార్, థ్యాంక్ యూ.